హైదరాబాద్ లో మరో చిన్నారి కిడ్నాప్ కు గురైంది. నల్లగుట్టలో 5 ఏళ్ల పాప కిడ్నాప్ అయింది. పాల కోసం తల్లిదండ్రులు బయటకు వెళ్లగా ఇంట్లో ఎవ్వరూ లేనిది గమనించి పాపను ఎత్తుకెళ్లాడు ఓదుండగడు. దీంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులు ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే పాపను కిడ్నాపర్ ఏం చేస్తాడో అని తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. హైదరాబాద్ లో మరో చిన్నారి కిడ్నాప్ కు గురైంది. నల్లగుట్టలో 5 ఏళ్ల పాప కిడ్నాప్ అయింది. పాల కోసం తల్లిదండ్రులు బయటకు వెళ్లగా ఇంట్లో ఎవ్వరూ లేని సమయం గమనించి పాపను ఎత్తుకెళ్లాడు ఓదుండగడు. దీంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే పాపను కిడ్నాపర్ ఏం చేస్తాడో అని తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఇక మరిన్ని వివరాలను మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, చెప్పండి, కిడ్నాప్ ఘటనపై మీ దగ్గర పూర్తి అప్డేట్ ఏంటి? నల్లగుట్టలో నివసిస్తున్న రాజు అక్కడ స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పనిచేస్తున్నాడు. అయితే బక్రీద్ ముందు రోజున, అయితే బక్రీద్ ముందు రోజు నుంచి కూడా 3 నెలల పాపకి తీవ్ర జ్వరంతో కొట్టుమిట్టాడుతుంది. అయితే తన 3 పిల్లలు తీసుకుని నీలఫర్ ఆసుపత్రిలో పాపకు చికిత్స చేయించి 3 నెలల పాపకు చికిత్స చేయించాలని చెప్పి అతను తన పిల్లల్ని తీసుకుని పిల్ల భార్యను తీసుకుని కూడా ఇటు బస్ స్టాండ్ వరకు నడుచుకుంటూ వస్తున్నాడు. అయితే బస్ స్టాండ్ కు వస్తున్న తన సమయంలో ఒక గుర్తెళ్ళిన వ్యక్తి ఇతన్ని పలకరించి రాజు ఎలా ఉన్నావు అని చెప్పి పలకరించడం జరిగింది. దీంతో తనకు తెలిసిన వ్యక్తి అనుకున్న అతను కూడా మాట కలిసి కొద్దిగా నడిచడం జరిగింది. ఇంతలోపునే ఈ పాప ఏదైతే జ్వరంతో ఉన్న పాప తనకు ఆకలి అవుతుందని చెప్పి చెప్పడంతో పక్కనే ఉన్న హోటల్లోకి ఈ పాప అనేది 3 నెలల పాపతో పాటు మరొక పాప అనేది తన భార్య తీసుకుని పక్కనే ఉన్న హోటల్లోకి అతను వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ ఫాతిమ ఏదైతే 5 సంవత్సరాలు ఉన్న ఫాతిమని ఆ గుర్తున్న వ్యక్తి దగ్గరనే వదిలేసి అతను వెళ్ళిపోవడం జరిగింది. అయితే గుర్తున్న వ్యక్తి తాను ఈ పాప చూసుకుంటాను, మీరు ఇంతమందిని పట్టుకుని హోటల్లోకి ఎలా వెళ్తారు, వెళ్ళలేరు కాబట్టి ఈ పాపని నా దగ్గరే ఉంచుకుంటాను, మీరు వచ్చే వరకు నా దగ్గరే ఉంటుందని చెప్పి పాప ఫాతిమని ఆ గుర్తున్న వ్యక్తి వాళ్ళ దగ్గర అతని దగ్గర ఉంచుకోవడం జరిగింది. అయితే తిరిగి హోటల్ నుంచి జస్ట్ ఒక 2 మినిట్స్ లో తిరిగి వచ్చేసరికి పాపతో పాటుగా గుర్తున్న వ్యక్తి కనిపించకూడదని చెప్పి చుట్టుపక్కల ప్రాంతంలో మొత్తం వెతికారైతే చివరికి ఆ పాప ఆ గుర్తున్న వ్యక్తి కనిపించకూడదని వెంటనే రాంగోపల్పేట పోలీసులకి ఫిర్యాదు చేస్తారు. అయితే ఇక్కడ సీసీ కెమెరాలో విజువల్ చూసినట్లయితే ఆ పాపని ఎత్తుకొని తీసుకుని వెళ్తున్న విజువల్స్ కూడా పోలీసులకు లభ్యమైన. అయితే ఈ పాపని ఏం చేస్తారు ఏంటి అన్న విషయం ఒక ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే పాప గురించి పదే పదే చాలా ఎక్కువ ప్రశ్నలు కూడా అటు ఏదైతే గుర్తున్న వ్యక్తి చెప్పినట్టుగా చెప్తున్నారు. రైట్, రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.